వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంగళ్ళు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది. ప్రస్తుతం స్కిల్ కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబును విచారించేందుకు ఇప్పటికే సిఐడి ఈ కేసుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. వీటిపైన ముందుకు వెళ్లకుండా హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. మరోవైపు అంగళ్ళు కేసులో రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. 3 రోజుల క్రితం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అంతేకాదు, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కూడా కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ను ఏపీ హైకోర్టు నిన్న నిరాకరించింది. దీంతో ఇవాళ ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేస్తూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంగళ్ళు కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఇవాళ మధ్యాహ్నం నుండి ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు జరిగాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అంగళ్ళు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని కోరింది. అంగళ్ళు కేసుపై ఏపీ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. అంగళ్ళు కేసులో పలువురు టీడీపీ నేతలకు ముందస్తు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చిన విషయం విదితమే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ సిఐడి చంద్రబాబును గత నెల 9వ తేదీన అరెస్టు చేయగా ఈ కేసులో అరెస్టు అయిన నాటి నుండి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే.